हेलो फ्रेंड्स वेलकम टू किचन फ्लेवर्स रोज नेन मीकु चिन्न चापल फ्राई एला चेयालो चूपिंचबोतुन्नानु दीन कोसम नेनु गुरुविंद चापल तीसुकुन्नानु तयार चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु दीन कोसम मुंदुगा मसाला प्रिपेर चेसुकोवाली दानि कोसम ओक बाउल तीसुकोनी अंदुलो पसुपु कारं उप्पु अलागे అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను ఇక్కడ మిరియాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. అలాగే రెండు నిమ్మకాయల రసాన్ని కూడా పిండుకోవాలి. ఈ మసాలానంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో బాగా శుభ్రపరిచిన గురువింద చేపల్ని వేసి మసాలా అంతా చేపలకి పట్టే విధంగా కలుపుకోవాలి. చిన్న చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న చేపల్ని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 7 నుంచి 8 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను చేప ముక్కల్ని డీప్ ఫ్రై చేయట్లేదు, ఓన్లీ షాలో ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క చేపల్ని నేను చూపించిన విధంగా నెమ్మదిగా ఈ విధంగా వేసుకోవాలి. ఈ ఫ్రైయింగ్ ప్యాన్లో సరిపడినన్ని చేపలు లేదా పక్కకి తిప్పుకోవడానికి సులువుగా ఉండే విధంగా చేప ముక్కల్ని అమర్చుకొని నేను చూపించిన విధంగా 3 నిమిషాల తర్వాత వేరే వైపుకి తిప్పుకోవాలి. ఈ చేప ముక్కలని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా పక్కకి తిప్పుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చేపలు ఈవెన్గా కుక్ అవుతాయి. సుమారుగా 1-7 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగతా చేపల్ని కూడా కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నిటినీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా తక్కువ మసాలాతో ఈ చేపల ఫ్రై ఎంతో టేస్టీగా తయారైపోతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.